మొన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ లో నిందూ శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు కులాల గురించి ఒక ముఖ్యమంత్రి ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని పత్రికల్ని టార్గెట్ చేస్తూ ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం బహుశా ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ. నేనేమంటానండి, రాజకీయాల్లో కులాలు ఉన్నాయి, కాదనలేము. కానీ ఒక ప్రభుత్వ అధిపతిగా ఒక ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రి నిండు శాసనసభ సాక్షిగా ఒక కులాన్ని టార్గెట్ చేసి దుర్మార్గంగా మాట్లాడటం, పత్రికల్ని ఛానల్స్ని మీడియాని టార్గెట్ చేసి మాట్లాడటం మరోసారి. నేనేమంటానంటే, బిఫోర్ ఇండిపెండెన్స్ 1937 లో 1937లో డెమోక్రటిక్ ఎలక్షన్ జరిగింది. దాంట్లో ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆ 37 నుంచే కులరాజకీయాలు మొదలైనవి, రెడ్లు బ్రాహ్మణుల మధ్య కులరాజకీయాలు మొదలైనవి. ఆ తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ రెడ్లు డామినేట్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత రెడ్లల్లో అంతర్గత కులాల మధ్య డిఫరెన్సెస్ మొదలైనవి. 1952కి అవి బతాక్ స్థాయి చేరుకున్నాయి. అప్పుడు కమ్యూనిస్టులు ఈ కుల రాజకీయాలకు వ్యతిరేకంగా వాళ్ళు ఎమర్జ్ అయినారు. 1955లో కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు అప్పటి ఉమ్మడి మద్రాసు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లు కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి వచ్చినాయి. అప్పుడు కలు తెలుసుకొని ఈ కులాల రాజకీయం పక్కన పెట్టి రాష్ట్రాన్ని నడుపుతూ వచ్చారు. నేనేమంటానంటే, ఇంతమంది ముఖ్యమంత్రుల్ని మనం చూశాం, కానీ ఒక చీఫ్ మినిస్టర్ ఈ విధంగా మాట్లాడటం మనం ఎప్పుడు చూడలే. ఆయన ఏమంటాడు, ఇక్కడ దుష్ట చతిష్టం అంటాడు, అక్కడ పాలు అమ్ముతున్నారంట, పెరుగు అమ్ముతున్నారంట, పచ్చళ్ళు అమ్ముతున్నారంట, పత్రికలు నడుపుతున్నారంట. ఎంత పెద్ద నేరం ఇప్పుడు ఆయన చెప్పేది? పాలు అమ్ముకూడదంట, పెరుగు అమ్ముకూడదంట, పత్రికలు నడుపుకూడదంట. ఆనచేతి పేపర్ ఎప్పుడు పుట్టింది? 1960. అప్పుడు నువ్వు పుట్టలే, బహుశా నువ్వు పుట్టలేదు. ఈనాడు ఎప్పుడు పుట్టింది? ఐ మీన్ 40 ఇయర్స్ బ్యాక్, 1973-74లో బహుశా అప్పుడు పుట్టుంటావు నువ్వు. వీటిని టీవీ 5 2007లో వచ్చింది. ఇప్పుడు ఛానల్స్ అన్ని చూస్తున్నాము. ఈరోజు ఈనాడు ఈటీవీ ఇతర రాష్ట్రాలు, దేశంలో ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. మీకు ఎందుకంత కక్ష వాటి మీద? దుష్ట చతిష్టం అంటారు మీరు. అంటే వాళ్ళు కష్టపడి 60 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళ పత్రికా రంగంలో ప్రజల ఆమోదంతో ముందుకు పోతున్నారు. ఈనాడు ఉమ్మడి రాష్ట్రంతో హైయెస్ట్ సర్క్యులేషన్, నెక్స్ట్ జ్యోతి. వాళ్ళు సమాజాన్ని మేల్కొల్పే దానికోసం, వాస్తవాలు ప్రజలకు తెలిసేదాని కోసం ఆ పత్రికలు కృషి చేస్తున్నాయి. మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి, కాసు బ్రహ్మానంద రెడ్డి దగ్గర నుంచి, మరిచెన్నారెడ్డి దగ్గర నుంచి, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు వరకు, నీ వరకు ఆ పత్రికలు నడుస్తున్నాయి. బట్ ఎవరు మీ మాదిరిగా ఇంత టార్గెట్ చేయలే. అక్కడ ఈరోజు మీకెంత భయం అంటే వాటిని చూసి, ఏబిఎన్, టీవీ 5, మహా టీవీ లాంటి ఛానల్స్ గ్రామాల్లో టెలికాస్ట్ చేయకూడదు. ఆ కేబుల్ టీవీ వాళ్ళని రౌడిజం చేస్తారు. మీరు ఇది ఎప్పుడు చూడలే? అసెంబ్లీలో ఈటీవీ ప్రసారాలు
రిలీజ్ చేయకూడదు, టెలికాస్ట్ చేయకూడదు. అంటే నీరు అంటే వాళ్ళు పాలు పెరుగు పచ్చళ్ళు చేస్తున్నారంట, తమరు ఇసుక మద్యం సిలిక గనులు సరస్వతి సిమెంట్ భారతి సిమెంట్ పవర్ ప్రాజెక్టులు సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్ కర్ణాటక మంత్రి డెవలపర్స్ బెంగళూరులో అతిపెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ భారీ కాంప్లెక్స్ మీరు ఏం చేయడం లేదో చెప్పండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రైట్ రాయల్ గా గనుల లీజుండి సొంత పట్టా అయింది కూడా గనుల లీజుండి వాడు గ్రానైట్ చేసేదాని గ్లా వెరైటీస్ చేసేదాని గ్లా గాజినాథ రెడ్డి వచ్చి కొల్ల పుట్టిన గాజినాథ రెడ్డి వచ్చి చేసేదాన్ని మాకు అర్థం. మీ కులం గురించి మాట్లాడుతున్నారు, మీరు మీ కులం ఒక 10 మంది దోపిడీదారులను అడ్డం పెట్టుకుని దాంట్లో భాగస్థులు నీ భాగస్థులు మాత్రమే నువ్వు ఉపయోగపడుతున్నావు. ఈరోజు నీ కులానికి సంబంధించిన వాళ్ళు ఈ 3.5 సంవత్సరంలో ఎంత సఫలైనారో తెలుసుకో. నువ్వు వాళ్ళందరినీ మొత్తం ఏ కులాన్ని నువ్వు ఉద్ధరించలే. ఈరోజు రైతుగా పుట్టిన ప్రతినిధి మిగతా అన్ని కులాలు అయితే నాకు ఆర్థికంగా చితికిపోయినారు. ఈ 3 సంవత్సరాలు వ్యవసాయం కుప్పగురిపోయింది. ఎవరి కారణం? మీరే. గ్రామాల్లో 10 మందికి సహాయం చేసేసి అందరినీ కలుపుకోపోయేవాడు ఆ పరిస్థితి ఈరోజు లేదు నీ వర్గానికి. కాంట్రాక్టర్లు దాంట్లో ముందుంటారు, వాళ్ళు చొక్కా నింపుకొని అర్ధలగ్న ప్రదర్శన చేస్తున్నారు. ఎక్కడ? విజయవాడలో. ఆ పరిస్థితి గతంలో లేదు. నీ వర్గానికి సంబంధించిన కుర్రాడు బిల్లు కాంట్రాక్ట్ బిల్లు కోసం తిరిగి తిరిగి ఈ మంత్రుల చుట్టూ తిరిగి ఆత్మహత్య చేస్తున్నాడు కర్నూలులో. ఆఖరికి మీరు ఎటువంటి నియంత్రణతో మనసంటే ఎంత ఖర్చు సాధించంటే ఎంత కిరాతకమైందంటే 2018లో కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈఎస్ నిధులు 19లో రిలీజ్ చేసిన ముఖ్యమంత్రి అయినావు. ఎవరు? చిన్న చిన్న గ్రామస్తులు. దాంట్లో నీ వర్గం లేదా? 1850 కోట్లు రిలీజ్ చేసింది. రెండు వేల 18లో చేసిన పనులు కానీ 19లో చేసింది. నేను 25% కలిపి 2250 కోట్లు కోర్టు చుట్టూ తిరిగి 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 4 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఇప్పుడు తెచ్చుకునే పరిస్థితి. మీరు మాత్రం తమరు భారీ కమర్షియల్ కాంప్లెక్సెస్ మంత్రి డెవలపర్స్ బెంగళూరు లో ఉండాలి. మీకు మీ సిమెంట్ ఫ్యాక్టరీలు మీకే ఉండాలి, ఈ పవర్ ప్రాజెక్ట్ మీకే ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎప్పుడు వచ్చినాయి? అన్ని ఎప్పుడు వచ్చినాయి? మీ నాయకు ముఖ్యమంత్రి ఎంత వచ్చినాయి? లేకపోతే నువ్వు పుట్టుకతో అవన్నీ ఉన్నాయా? నీకు ముఖ్యమంత్రి పదవి ఎక్కడ పెట్టుకొని వచ్చినాయి? మీ పత్రిక మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే దోచుకున్న వ్యాపారస్తులు బిజినెస్ పీపుల్ ఇన్వెస్టర్స్ ఇండస్ట్రియలిస్ట్ నీకింత నాకింత అని చెప్పి 10 రూపాయలు షేర్ నేను 1000 రూపాయలు 2000 రూపాయలు పెట్టి సాక్షిలో 2000 కోట్లు అవినీతి సొమ్మ పెట్టించుకుంటే నీ ఛానల్ అది. ఈరోజు చూసుకోవడానికి సాక్షి ఉంది, చదువుకోవడానికి సాక్షి ఉందని నేను చెప్తున్నావు. అది ఏం పుట్టుకది? అవినీతి పునాది అనేది పుట్టిన పత్రిక. నీ మిగతా పత్రికలు కాదు, నువ్వు చెప్పే పత్రికలు కాదు, వాళ్ళ సొంత కష్టం మీద వచ్చినాయి. ఇది రాజ్యాంగం. నేనేమంటానంటే ఇట్ ఇస్ కాన్స్టిట్యూషన్ లెజిస్లేచర్ జుడిషియరీ ఎగ్జిక్యూటివ్ వీటిల్ని 4 స్తంభాలు సంస్థలు రాజ్యాంగపరమైనవి, వాటిని నువ్వు కించపరుస్తున్నావు. నువ్వు నీ మంత్రుల ముఠ కించపరుస్తున్నావు. ఇది ఎంత దుర్మార్గం అది. ఈరోజు ఉత్తరప్రదేశ్ బీహార్ లో అయినా సరే స్వతంత్రంగా బతికే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో నీ ఎమ్మెల్యేలు మీ మంత్రుల్ని కాదని ఎవరు సేద్యం చేస్తున్నాయని లేదు, ఎవరు వ్యాపారం చేస్తున్నాయని లేదు. అటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడ్డాయి. ఎప్పుడన్నా చూసామా అని అంటా నేను. కానీ మీరు అవినీతి చేశారని కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీ నాయన ముఖ్యమంత్రి అయిన టైంలో కొడుగ్గా మీరు అవినీతి చేశారని
లక్ష కోట్లు అవినీతి అని చెప్పి 43,000 కోట్లు రుజువైందని చెప్పి సిబిఐ ఇస్తే మీరు జైల్లో ఉండొచ్చున్నారు. మీరు ఇంత అందరినీ కులాల్ని పత్రికల్ని సమాజాన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని నిష్ఠించినట్టు మాట్లాడతారా అనే మాట్లాడాడు. ఈరోజు మొన్నటి దాకా మంత్రి ఉన్న కన్నబాబు నిన్ను శాసనసభలో ఏం మాట్లాడాడు, టిఆర్కి ఎమ్మెల్యేగా ఏం మాట్లాడాడు, వైఎస్ఆర్ సిపి అంటే వైఎస్ఆర్ చెంచిల్ గూడ పార్టీ మేము మాట్లాడింది కాదు ఆయన మాట్లాడింది. నేను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు ఏం మాట్లాడాడు, నేను ఆనవ రామనారాయణ రెడ్డి ఏం మాట్లాడాడు, మీ బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడారు మిమ్మల్ని గురించి, మీ చరిత్ర గురించి, మీ అవినీతి సామ్రాజ్యం గురించి, మీ నడవడిక గురించి. అటువంటిది ఈరోజు సొసైటీలో ప్రజల కోసం రాష్ట్రం కోసం పత్రికలు మీ అవినీతి అక్రమాలు ఏవైతే చూపిస్తే, మీ వైఫల్యాన్ని చూపిస్తే అంత నిచ్చిన మాత్రం మీ సాక్షిలాగా మీ చిన్న ఆయన జరిగిపోతే చంద్రబాబు నాయుడు కత్తి రక్తం రాయలే, మీ సాక్షిలాగా పింక్ డైమండ్ ఉందేనంటే రాయలే, మీ సాక్షిలాగా ఎవరో చేత ఎవరో బ్యానాకత్తితో పోస్తే చంద్రబాబు పంచారని చెప్పేసి రాయలే. ఈరోజు ఈనాడు జ్యోతి ఆర్ఏబిఎన్ ఈడివిఆర్ ఇంకొక టీవీ 5 ఎనీ ఛానల్ వాటిల్లో ఈ ఛానల్స్ అట్లీస్ట్ ఎంత మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే, మీ మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీ ప్రోగ్రామ్స్ అన్ని స్పష్టంగా ప్రదర్శిస్తున్నాయి, టెలికాస్ట్ చేస్తున్నాయి. మీ సాక్షి మీ మంత్రులు పొందుకొచ్చిన మీ పోలీసులు చంపిన, నెల్లూరు జిల్లాలో 6 మంది పోలీసులు చంపినారు, పోలీసు హత్యలు, 4 వైసీపీ హత్యలు, ఒక్క ముక్క రాష్ట్రానికి సాక్షి. ఈనాడైతే ఊరుకుంటుందా, జ్యోతి అయితే ఊరుకుంటుందా? ఈరోజు ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు, నియమాలు కొనిపించి రాజకీయం చేయటంలా. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆనాడు అసెంబ్లీలో ఆయన అపోజిషన్ లీడర్, నేను మంత్రిగా ఎమ్మెల్యేగా తీవ్రంగా వాగ్వాదాలు చేసుకున్నాను. ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణపట్నం రైతుల సమస్య ఉంటే బస్సు వేసుకొని తీసుకొని పోతే గౌరవంగా సాయంత్రం 20 లోపల ఆ కాంపెన్సేషన్ పెంచాడు, రైతులకు న్యాయం చేశాడు. బట్ నీ దగ్గరికి నీ ఎమ్మెల్యే రైతుల సమస్యల మీద, ప్రజల సమస్యల మీద, పేదల సమస్యల మీద, అదేదైనా కావచ్చు, ఎంత తీవ్రమైన సమస్య కావచ్చు, నీ ఇంటికి నీ తాడేపల్లి ఇంటికి ఎమ్మెల్యే మంత్రి వచ్చి ప్రజల సమస్యలు చెప్పే దొంగ ఎవరికైనా ఉందా అని పడకుండా ఒక నియంతృత్వ పరిపాలన, ఒక డిక్టేటోరియల్ రోల్. ఆనాడు దుర్యోధనుడు ఆయన ఆ రోజు మాట్లాడిన తీరు ఈరోజు నీలో కనిపిస్తుంది. వికటాటహాసం, దుర్యోధనుడి వికటాటహాసం నీలో శాసనసభలో కనిపించింది. మంచిది కాదు ఇది. ఇప్పటికే మీరు చెప్పే అబద్ధాలు గత చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చెప్పలా. శాసనసభ సాక్షిగా రాజ్యాంగ పరమైన వ్యవస్థల్ని శాసనసభలో ఏ ముఖ్యమంత్రి అంత దించిపరిచి మాట్లాడారు? మీరు ఫస్ట్ మాట్లాడారు. కానీ మీరేమి రెడ్లు ఒక 10 రెడ్లను పెట్టుకొని దోచుకునే దాంట్లో బాగస్తులు తప్ప రాష్ట్రంలో ఏ రెడ్డి కుటుంబం బాగాలేదు నీ పరిపాలనలో. మా టైం అట్ట కాదు, మా టైం అందరు సమానం. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉంటే 8-9 రెడ్లు మధ్యవర్గంలో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే 8-9 రుణవేలసేపు 8-9 మొన్న 4. ఈరోజు ఒక కులాన్ని వాడుకొని కుటుంబాన్ని తిట్టేదానికి వాడుకొని, కుటుంబాన్ని కించపరిచేదానికి వాడుకొని ఈరోజు వెళ్ళేసావు. నీ క్యాబినెట్ లో ఒక కులాన్ని లేకుండా, కాసేపు గమనండి రమేష్ రెడ్డి కూర్చోడు, ఒక కులాన్ని లేకుండా చేశావు, వెళ్ళేశావు. కులాల గురించి నువ్వు మాట్లాడతావా? ఏ కులాన్ని ఉద్ధరించావు చెప్పు. దళితులు ఉద్ధరించావా?
ఎస్సీ సబ్ ప్లాన్ మొదలు పెట్టావు, ఎస్సీ కార్పొరేషన్ మొదలు పెట్టావు, కార్పొరేషన్ అన్నింటి నాశనం చేశావు. ఏదైనా ఉండండి, రాజకీయం పక్కన పెడతాం. ఒక ప్రజలనుకున్న ముఖ్యమంత్రి ఫస్ట్ టైం ఇంత ఘోరంగా ప్రవర్తించింది శాసనసభలో, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. ఎవరి చేతి హక్కు? మీ ఇష్ట ప్రకారం ఒక కులాన్ని, కొన్ని పత్రికల్ని మాట్లాడటానికి ఎవరి చేతి మీకు హక్కు? నీ పత్రిక చూసుకో, నీ పత్రిక ఎట్లా నడుస్తుందో చూసుకో. కరప్షన్ పచ్చి అవినీతిలో పుట్టిన పత్రిక సాక్షి. మిగతా ఏ వ్యాపారం చేయకూడదు, పాలు పెరుగు పచ్చడి చేయకూడదు, నువ్వే చేయాలా, సిమెంట్ చేయాలా, పవర్ ప్రాజెక్ట్ చేయాలా, మొత్తం మీరే చేయాలి. 43,000 కోట్లు నువ్వు దోచుకున్నావని చెప్పి సిబిఐ కోర్టులో ఫైల్ చేస్తే సిగ్గుతో తలదించుకోవాలి. 1,000 ఏళ్ళు జైల్లో వదిలిస్తే విశాఖపట్నం ఇప్పుడు నాశనం చేసేదానికి మీరు సిద్ధపడ్డారు. మీ ముఠ ఇప్పటికైనా కులరాజకీయాలు గవర్నమెంట్ గతంలో కులరాజకీయాలు ఉండేవి, ఎలక్షన్ అయిన ప్రభుత్వంలో ఉండేవి కాదు, ప్రజలనుకున్న ప్రభుత్వంలో కులరాజకీయాలు ఉండేవి కాదు. పార్టీలో ఉంటాయి ఎంతో కొంత, కానీ ఈరోజు నువ్వు అధికారికంగా ఒక చీఫ్ మినిస్టర్గా కులరాజకీయం చేస్తున్నావు. ఇది సహించడానికి విషయం. నీ ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేయొచ్చు. ముఖ్యమంత్రి నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు అనుకుంటే కుదరదు, పతనం. నీ పార్టీ నీ ప్రభుత్వం పతనం అయ్యే రోజు దగ్గరకు వచ్చింది. నాగరం పల్లెటూళ్ళల్లో ఆ టెలికాస్ట్ అయితే నీకు భయం, కొన్ని ఛానల్స్ టెలికాస్ట్ కావు తమకి భయం. నీకన్నీ తెలుసు కదా, సరస్వతీ సిమెంట్, భారతీ సిమెంట్, సరస్వతీ సిమెంట్ గుంటూరు, భారతీ సిమెంట్ కడప, కర్ణాటకలో పవర్ ప్రాజెక్ట్స్, మంత్రి డెవలపర్స్, బెంగళూరు సిటీలో భారీ కమర్షియల్ కాంప్లెక్స్, ఇంకా స్టాండ్ ల్యాండ్ వైన్ మైన్ అన్ని వాళ్ళు సొంతమే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా చట్ట ప్రకారం వ్యాపారం చేయాలంటే ఎమ్మెల్యే లైసెన్స్ ఇవ్వాలి, లేకపోతే ముఖ్యమంత్రి రిటైర్డ్ ఎమ్మెల్యేలు హోల్సేల్ ముఖ్యమంత్రి, లేకపోతే చట్టాలు పనిచేయటం అక్కడ చట్టాలు పనిచేయటం. తెలుగుదేశం వాళ్ళకి ఎవరికైనా సొంత పట్టా మైనింగ్ ఉంటే మూసేసుకుని కూర్చోవాలి. మీరా సమాజం గురించి ఉపన్యాసాలు ఇచ్చేది శాసనసభలో, ఆయన స్వామి వివేకానంద లాగా తమరు మాట్లాడితే భరించలేకపోతున్నారు జనం.